మదనాపురం సమీపంలోని సరళసాగర్ ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు. ఇటీవల సరళసాగర్ ఆనకట్ట తెగిపోవడంతో పునర్నిర్మాణ పనులు చేపట్టింది ప్రభుత్వం. దాదాపు 70 ఏళ్ల క్రితం సైఫాన్ టెక్నాలజీతో నిర్మించిన సరళసాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తెగిపోయిన ఆనకట్ట పనులు వేసవికాలంలో పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి నీరు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ఇరిగేషన్ ఇంజనీర్లతో కలిసి సరళసాగర్ ప్రాజెక్టు సందర్శించారు. 3 షిఫ్ట్లలో పనిచేసి పనులు పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. అంటే రాజశేఖర్తో మాట్లాడు, మన సైన్స్ వల్ల జాకీ సాధించి తెప్పించుకుని ఒకదాంతో రాదు పంపాలి. మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మేము అందరం సందర్శించడం జరిగింది. ఫౌండేషన్లు మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఓన్లీ జియాలజిస్ట్ వాళ్ళు ఒక విజిట్ ఆల్రెడీ వేసిపోవడం జరిగింది. ఇంకొక విజిట్ వాళ్ళు వేసిపోతే ఇమ్మీడియట్గా పని, ఫౌండేషన్కు సంబంధించిన పని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం. కాకపోతే ఇది కొంచెం స్లో కావడానికి కూడా మార్చి 22 నుంచి మనకు ఏదైతే కరోనా ఎఫెక్ట్ ఉందో దాని మూలంగా కూడా కొంచెం డీలే, దాదాపు 20 రోజుల నుంచి డీలే అవుతూ ఉంది. ఈరోజు డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, ఈ గారు, కాంట్రాక్టర్ అందరిని కూడా తీసుకొని రావడం జరిగింది. వచ్చే నెలాఖరు వరకు, మే నెలాఖరు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ బ్రీచ్ అయిన పోర్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలి, దీన్ని రిస్టోర్ చేయాలి. మళ్ళీ రైతులకి దీని కింద దాదాపు 4000 ఎకరాలకు సంబంధించిన రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కల్వకుర్తి లిఫ్ట్ స్టార్ట్ అయ్యే లోపల, కల్వకుర్తి లిఫ్ట్ నుంచే దీనికి ఎక్కువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ లిఫ్ట్ స్టార్ట్ అయ్యే లోపల ఈ సరళసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఈసారి ఫుల్ స్థాయిలో నీళ్లు నింపి మళ్ళీ రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజాప్రతినిధిగా మాకు మంత్రి గారికి నిరంజన్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. 40-45 రోజుల్లో కంప్లీట్ చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. ఫీల్డ్ విజిట్ చేసిన సందర్భంగా ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అయింది. జియాలజిస్టులు మరొక్కసారి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఇమ్మీడియట్గా పని స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ 45-50 రోజుల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి వచ్చే వర్షాకాలం పంటకి రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముందలు కోతా ఉన్నాం. కరోనా ఎఫెక్ట్ 20 రోజులు, దాదాపు ఇంకొక 20 రోజులు కరోనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ స్థాయిలో మిషన్లు పెట్టే అవకాశం లేదు. అయినా కూడా ఉన్న కాడికి అందరినీ సామాజిక దూరం పాటిస్తూ ఎంత వీలైతే అంత డే నైట్ 3 షిఫ్ట్లైనా పనిచేసి దీన్ని కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో ముందలు కోతా ఉన్నాం.